హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మీ నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కివిలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూల్ మార్కెట్లో ఉల్లి ధర, మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి రేట్ ఎలా వెళ్ళిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 24/12/2022 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనగ, పులి విత్తనాలు, అమృతం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండిమిర్చి, కూరలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 342 క్వింటాలు వచ్చాయి. 669 రూపాయలు తక్కువగా వెళ్తే, 969 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే, 1619 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశనగకి వచ్చేసి 32 క్వింటాలు వచ్చాయి. 3372 రూపాయలు తక్కువగా వెళ్తే, 7862 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. అలాగే ఆముదం వచ్చేసి 2282 క్వింటాలు వచ్చాయి. 6049 రూపాయలు తక్కువగా వెళ్తే, 6469 రూపాయలు ఎక్కువ వెళ్ళింది. వాము వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 37 క్వింటాలు వచ్చాయి. 2176 రూపాయలు తక్కువగా వెళ్తే, 2180 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 1622 క్వింటాలు వచ్చాయి. 3350 రూపాయలు తక్కువగా వెళ్తే, 7300 ఎక్కువగా వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు అయితే ఇందాక చూసుకున్నాం. అలాగే ఫ్రెండ్స్, నేను కామెంట్లో ఒక అతను అడిగాడు, ఇది పాతగడన కొత్తగడన అని. మొత్తం ఇది కొత్తగడనే రేట్లేనండి. అది కాక ఒక క్వింటానికి సంబంధించిన రేట్లు అని చెప్పేది, ఇవి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. అలాగే ఎండుమిర్చి ధరలు వచ్చేసి 135 క్వింటాలు వచ్చాయి. 5009 రూపాయలు తక్కువగా వెళ్తే, 33162 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు, మినుములు ఎటువంటి సరుకు వచ్చలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు, వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు రేపు సండే, మార్కెట్ సెలవు, మళ్ళీ మండే రోజు మాత్రం కలుసుకుందామండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ, అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.